हाई फ्रेंड्स, वेलकम टू द माइंड मैपिंग लेक्चर्स। प्रिपरेशन ఎలా ఉంది? సో నాకు తెలిసినంత వరకు మాక్సిమం సచివాలయం కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మీ ప్రిపరేషన్ మాక్సిమం ఎండింగ్ స్టేజ్. సో ఎగ్జామ్ దగ్గర అవుతుంది కాబట్టి మరి ఇంక డిలే చేయొద్దు. సో ఉన్న వాటిని మరికొంచెం మనం షార్ప్ చేసుకుందాం. సో వాటి కోసమే జస్ట్ మీకు చిన్న బూస్టింగ్ కోసం స్కీమ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అనేది ఈ లెక్చర్లో చెప్దాం అనుకుంటాను. దీనికోసం ఆల్రెడీ ఈ చిన్న మైండ్ మ్యాప్ అనేది రెడీ చేశా. ఇది తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్లో డైరెక్ట్ మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రెసెంట్ గవర్నమెంట్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్. సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉన్నవి ఏవైనా ఉన్నాయంటే వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సో ఫస్ట్ నేను ఇక్కడ చూడండి. సో వెల్ఫేర్ స్కీమ్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. సో దీంట్లో ఇక్కడ ఇచ్చే ప్రతిదీ కూడా మనకి బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే అని మనం చెప్పలేం. సో కంప్లీట్గా అన్నీ మనం చదువుకోవాల్సిందే. సో ఫస్ట్ నేను ఇందులో అబ్జర్వ్ చేద్దాం. సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి వచ్చేటప్పటికి అసలు ఇది ఎవరికి వర్తిస్తుంది, సో ఎవరికి వర్తిస్తుంది అనేటప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్ ఒకే ఒక ఆస్పెక్ట్, 5 లక్షల వార్షిక ఆదాయం దాటకుండా ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, సో ఇలా కాకుండా అన్ని వర్గాల వారికి 5 లక్షలు దాటకుండా, అంటే 5 లక్షల లోపల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యశ్రీ ఎవరికి వర్తిస్తుంది అనేటప్పుడు 5 లక్షల వార్షిక ఆదాయం దాటకుండా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఇది వర్తిస్తుంది. సో నెక్స్ట్ వన్, సో అసలు అమౌంట్, సెకండ్ మనకి ఇదే కదా, హాస్పిటల్కి వెళ్ళామంటే ఎక్కువగా మనం అక్కడ చేసేది అంటే అమౌంట్. సో అమౌంట్ అక్కడ మనం ఖర్చు అవుతుంది కాబట్టి చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేకపోతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పైన వెళ్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు, లిమిట్ ఎంత అంటే 1000 రూపాయలు. సో అసలు వైద్యం ఖర్చు అనేది 1000 రూపాయలు దాటిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేస్తారు, అంటే ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఆదాయం పర్పస్లో ఒకటి, ఖర్చు పర్పస్లో ఒకటి. సో 1000 రూపాయల ఖర్చు కంటే దాటింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళకి వర్తించి తీరుతుంది. ఇక్కడి నుంచేనంటే వ్యాధికి ఎంత ఖర్చు అయినా సరే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఆ వైద్యం అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఆరోగ్యశ్రీ కిందకు వచ్చినటువంటి వ్యాధులు, దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డేటా మనకు ఉంది. సో ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, సెకండ్ చూడండి. సో అన్ని జిల్లాల్లో కూడా 1200 వ్యాధులకు వీటిని వర్తింపజేశారు. కానీ ఒక దగ్గర పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రజెంట్ ఇది అమలవుతుంది. 2000 వ్యాధులకు వర్తింపజేశారు ఆరోగ్యశ్రీని. సో పైలట్ ప్రాజెక్ట్గా అయితే పశ్చిమ గోదావరి 2000 వ్యాధులకు, రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో అయితే 1200 వ్యాధులకు అమలవుతుంది, అంటే వర్తించారు ఆరోగ్యశ్రీని. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఈ 1200 వ్యాధులకి 1000 రూపాయల ఖర్చు కానీ దాటిందంటే ఖచ్చితంగా అది ఆరోగ్యశ్రీ కిందకి వస్తుంది. సో అది ఎటువంటి వ్యాధి అయినా సరే. సో ఇక్కడ గుర్తింపు పొందినటువంటివి 1200, కానీ రిమైనింగ్ కూడా ఉన్నాయి. సో వాటిని ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్ట్గా పశ్చిమ గోదావరిలో మాత్రమే అమలు చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరొకటి ఇంపార్టెంట్ ఇది. సో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి కోలుకున్నాడు, అంటే హాస్పిటల్లో చికిత్స కంప్లీట్ అయింది. సో తర్వాత తను కోలుకునే సమయంలో, సో చికిత్స అయిపోయిన తర్వాత తను కోలుకోవడానికి, అంటే పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా మారడానికి ఉండే మధ్య కాలంలో తనకి ఎటువంటి వృత్తి చేయలేడు, డైలీ లేబర్ అనుకోండి, తన వర్క్కి వెళ్ళలేడు. సో అటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే రోజుకి 225 రూపాయలను అందిస్తుంది. సో ఆ చికిత్స పొందినటువంటి వ్యక్తికి కోలుకునేంత వరకు, అంటే పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా మారేంత వరకు రోజుకి 200 రూపాయలు, నెలకు వచ్చేటప్పటికి గరిష్టంగా 5000 రూపాయలను అందిస్తుంది. సో ఇక్కడ చూడండి, లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, రోజుకైతే 225 రూపాయలు, గరిష్టంగా అయితే 5000 రూపాయలను ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా మారేంత వరకు కూడా అందిస్తుంది. ఇలా అందించేటప్పుడు డాక్టర్ సలహా మేరకు ఇది అందించడం జరుగుతుంది. డాక్టర్ సలహా మేరకు అంటే అది ఎన్ని రోజులు ఉంటుంది? సో తను పూర్తి ఆరోగ్యవంతుడిగా మారడానికి అది 1 వీక్ పడుతుందా, 10 డేస్ పడుతుందా, లేదా 1 ఆర్ 2 మంత్స్ పడుతుందా అనేది పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే అది అక్కడ అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి పెన్షన్, అంటే ఇది మనకు ఆల్రెడీ పెన్షన్లో మనకి అంటే ఎకనామిక్ సర్వే నెక్స్ట్ బడ్జెట్ చెప్పేటప్పుడు దీని గురించి కూడా చెప్పే ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే థాలసిమియా
డయాలసిస్ పేషెంట్స్, నెక్స్ట్ వీటితో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 రూపాయలను పెన్షన్గా అందిస్తున్నారు. సో ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఆరోగ్యశ్రీ వచ్చేటప్పటికి దీనిలో అంటే ఈ లైన్లో ఉండే ఏదైనా సరే మనకి బిట్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో టోటల్ ఆస్పెక్ట్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ రైతు భరోసా. సో రైతు భరోసాకు వచ్చేటప్పటికి ప్రజెంట్ గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి సో మెయిన్ స్కీమ్స్లో ఇది ఒకటి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రైతుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయం ఎంత అంటే ఇక్కడ 13,500. సో 13,500ని 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు మొత్తంగా ఎంత అంటే 67,500 రూపాయలను అందించడం జరుగుతుంది. సో అంటే పెట్టుబడి సాయం 5 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఎంత అనేది అమౌంట్ అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇంటూ 5 చేస్తే మనకు ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ వ్యవసాయానికి పగటిపూటనే 9 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి మాత్రమే, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. నెక్స్ట్ వన్ ఆక్వా రైతుల కోసం యూనిట్ కరెంట్ ఛార్జెస్ ఎంత అంటే ఇస్తున్నారు ఇక్కడ 50 రూపాయలకే యూనిట్ను వెలికి అందించడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి కోసం. నెక్స్ట్ వన్ మనకి చూడండి, ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ ఓరియంటేషన్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ ఇవి. సో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత మొత్తంతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారంటే ఇక్కడ 3,000 కోట్లతో. సో 3,000 కోట్లతో ఇక్కడ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రకృతి విపత్తుల సహాయ నిధి. సో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని 4,000 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకు అసలు ఇవి అంటే ధరలను నిర్ణయించడానికి. సో అక్కడ ఏంటంటే రైతులు వాళ్ళ పంటను అమ్ముకోవడానికంటే ముందే ఇక్కడ ధరలు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ప్రకృతి విపత్తుల సమయంలో నష్టపోయినటువంటి పంటలకు వాళ్ళకి సహాయాన్ని అందించడం కోసం ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలకు, సో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు ఉంటారు కదా వాళ్ళ కుటుంబాలకు 7 లక్షల పరిహారాన్ని ఇక్కడ అందిస్తున్నారు. సో 7 లక్షల పరిహారం అనేది ఎవరికంటే ఇక్కడ రైతు కుటుంబాలకు. నెక్స్ట్ ఇక్కడ ఎందుకంటే ఇది స్పెషల్గా చెప్తున్నా 7 లక్షలని. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి బీమా అని ఒక ఆస్పెక్ట్ ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్లో ఉండేటువంటి వర్గాల ప్రజలకు, ఏజ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు బీమా అనేది వేరేగా వర్తిస్తుంది. అదే రైతుగా అయితే వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి పరిహారం అనేది వేరేగా అందిస్తున్నారు. ఇది 7 లక్షలు రైతుకు మాత్రమే, ఆత్మహత్య లేదా ప్రమాద వశాత్తు మరణించినటువంటి రైతు యొక్క కుటుంబానికి 7 లక్షల పరిహారాన్ని ఇక్కడ అందిస్తారు. సో నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ చేయూత. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీరు వినే ఉంటారు న్యూస్లో. వైఎస్ఆర్ చేయూతకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు సంవత్సరానికి 18,750 ఆర్థిక సహాయం, 750 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. సో ఇది దేనికోసం అంటే ఒక సెల్ఫ్ సఫిషియంట్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి చిరు వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి అవ్వచ్చు, లేదా వాళ్ళు ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి అవ్వచ్చు. సో ఏ ఆస్పెక్ట్ అయినా సరే వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఓవరాల్గా 4 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వీళ్ళకి 75,000 రూపాయలను అందించడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రారంభమైన తేదీ 12వ తారీఖు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ ఆసరా. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే లాజిక్ సింపుల్. సో ఎన్నికల రోజు వరకు ఉన్నటువంటి పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును దఫాల వారీగా వాళ్ళ యొక్క ఆ పొదుపు సంఘాలు ఉన్నాయి కదా వాళ్ళకి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకే 0 వడ్డీకే రుణాలు అందించడం కూడా ఉంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆసరా అనేది ఎవరికంటే ఎన్నికల రోజు వరకు ఉన్నటువంటి పొదుపు సంఘాల రుణాలు, సో అంటే వాళ్ళ యొక్క వడ్డీలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఉంటుంది కదా, సో ఆ సొమ్మును డైరెక్ట్గా వాళ్ళకి అందించడం అనేది జరుగుతుంది. ఇది మనకి 11 సెప్టెంబర్ ప్రారంభం. సో 11 సెప్టెంబర్ ఈ పథకం అనేది ఇక్కడ మనకి ప్రారంభం. సో కొన్ని పథకాలకు వచ్చేటప్పటికి డేట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. డేట్ కూడా మనకి ఇచ్చేసే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ జీవన బీమా. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పా కదా, సో రైతులకు వచ్చేటప్పటికి 7 లక్షల పరిహారం అందిస్తారు. అది పరిహారం, ఇది బీమా. సో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి సహజంగా మరణిస్తే వారి కుటుంబాలకు 100,000 సహాయాన్ని అందిస్తారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు సహజంగా మరణిస్తే,
మళ్ళీ ఇక్కడ ప్రమాదం ఆత్మహత్య అటువంటివి కాకుండా ఓన్లీ సహజంగా మరణించినప్పుడు మాత్రమే 100,000 రూపాయల సహాయం అనేది అందిస్తారు ఆ కుటుంబాలకు. సో నెక్స్ట్ వన్ ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, దీనిలో మనకి ఈ స్టార్టింగ్లో ఉండే రెండు మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఎక్కడైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళకి, గిరిజన తండాల్లో ఉన్నటువంటి వారికి ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. సింపుల్గా బిట్ ఎలా వస్తుందంటే, గిరిజనాలు లేదా ఎస్టీలు లేదా ఎస్సీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఇంటికి 8 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తుంది. 8 యూనిట్ల వరకు అంటే ఇక్కడ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఎంతంటే ఇక్కడికి వచ్చేటప్పటికి గిరిజనులు అంటే వాళ్ళు ఉండే తండ లేదా గూడెంలు 500 జనాభా ఉంటే చాలు, వాటిని పంచాయతీలుగా మారుస్తున్నారు. అంటే కొద్ది మొత్తంలో ఉన్నటువంటి జనాభాను ఒక ప్రత్యేక పంచాయతీగా గుర్తించి వాటికి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించి వాళ్ళని అభివృద్ధి చెందే విధంగా ఒక మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం జరిగింది. అంటే 500 జనాభా ఉంటే చాలు ఆ యొక్క తండ లేదా గూడెంను పంచాయతీలుగా మారుస్తున్నారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇది వైఎస్ఆర్ బీమా అండి. ఇది ఓవరాల్గా ఏంటంటే టోటల్గా అందరికీ కూడా సేమ్ అమౌంట్ మనకు ఉంది, రిమైనింగ్ దాంట్లో వస్తుంది చెప్తాను. సో ప్రమాదవశాత్తు మరణించినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ప్రజలు వారు ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా, ఇది వైఎస్ఆర్ బీమా ద్వారా సో 500,000 సహాయాన్ని అందిస్తారు. 500,000 అనేది అక్కడ అందించడం జరుగుతుంది. సో ఏంటంటే ఇది మొత్తం ఓవరాల్గా అందరికీ వర్తిస్తుంది, అందుకే కిందనే ఇక్కడ నోట్ చేశా వైఎస్ఆర్ బీమా. సో ప్రమాదవశాత్తు ఎవరంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్. సో ఈ వర్గాల వారు కానీ ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంకేజ్ మరణించారనుకోండి, వాళ్ళకి వారి యొక్క కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ద్వారా 500,000 పరిహారం అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రైతులకు ఇచ్చేది వేరే, వైఎస్ఆర్ జీవన బీమా అనేది వేరే, నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్ బీమా అనేది వేరే. సో రైతులకైతే 700,000, జీవన బీమా ద్వారా అయితే 1,00,000 రూపాయలు, వైఎస్ఆర్ బీమా ద్వారా అయితే 500,000. క్లారిటీ గుర్తుపెట్టుకోండి, మిస్ చేయొద్దు, ఇటువంటివి మనకు ఎక్కువగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ, సో నెక్స్ట్ వన్ మత్స్యకారులు. మత్స్యకారులకు వచ్చేటప్పటికి ఇందులో ఇంపార్టెంట్ వన్ ఈ స్టార్టింగ్ ది థర్డ్ వన్. సో సెకండ్ది ఇంపార్టెంట్ కాదండి, ఇంపార్టెంటే, బట్ ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఈ రెండు నుంచి మనకి వచ్చే అవకాశం అనేది ఎక్కువ. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఇక్కడ ఏం చేశారంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పెంచింది ఇక్కడ. సో వేట నిషేధ సమయం ఏ టైం అంటే మనకి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్యకాలం. సో ఈ మధ్యకాలంలో వీళ్ళకి ఇచ్చే ఆర్థిక సహాయం అనేది 4,000 నుంచి 10,000కు పెంచడం జరిగింది. సో అంటే 4,000 నుంచి 10,000 కంటే ఆ సమయంలో వాళ్ళకి ఎటువంటి ఉపాధి అనేది ఉండదు, ఆ ఉపాధిని అందించడం కోసం అంటే వాళ్ళకి ఆ ఉండే గ్యాప్ను ఫిల్ చేయడం కోసం ప్రభుత్వం ఈ యొక్క సహాయాన్ని వీరికి అందిస్తుంది. సో నెక్స్ట్ వీరికి డీజిల్పై ఇచ్చే సబ్సిడీ అనేది 6 రూపాయల 3 పైసలు, 6 రూపాయలు అప్రాక్సిమేట్లీ. సో ఈ 6 రూపాయల నుండి వీళ్ళు ఏం చేశారంటే సబ్సిడీని 9 రూపాయలకు పెంచడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూడండి, మళ్ళీ ఇక్కడ అమౌంట్ వచ్చింది, ఎందుకంటే మనకి వైఎస్ఆర్ జీవన బీమా, సో వైఎస్ఆర్ బీమా అటువంటిది ఇది కూడా. సో వేట సమయంలో మరణించే మత్స్యకారులకు ఇచ్చే ఎక్స్క్రేషన్ ఏం చేశారంటే ఇక్కడ ప్రభుత్వం పెంచడం జరిగింది. అంటే 500,000 నుంచి 10,000కు ఈ ఎక్స్క్రేషన్ విలువ పెంచారు. అంటే వేట సమయంలో అంటే వేటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ వాళ్ళు సడన్గా చనిపోయారు అనుకోండి, సో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ అనేది ఇక్కడ ఏం చేశారంటే పెంచడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్ట్ అమౌంట్ ఇది మనకి చేయతులన్న ఇది కూడా. సో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24,000 ఆర్థిక సహాయాన్ని ఇక్కడ అందిస్తున్నారు. డైరెక్ట్ అమౌంట్ అండి ఇది, డైరెక్ట్గా చెప్పేయచ్చు మనం కూడా. సో 24,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ జగనన్న తోడు. సో ఇది కూడా ఏంటంటే రీపే చేసే అమౌంట్ ఇది. సో చిరు వ్యాపారులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 0 వడ్డీకి 10,000 రూపాయలు అనేది వీళ్ళకి ఒక రుణం రూపంలో అందించడం జరుగుతుంది. మళ్ళీ ఎవ్రీ మంత్ వీళ్ళు రీబ్యాక్ అంటే రీబ్యాక్ అనేది అక్కడ చేయాలి వాళ్ళకి. సో నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ పెళ్లి కనుక. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక చిన్న టేబుల్ ఒకటి ఉంది, ఆ టేబుల్ నేను చూపిస్తా. దానిలో ఉండేది మనకి ఒక 3 ఆస్పెక్ట్స్, అవి కానీ గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే వాళ్ళకి మ్యారేజ్ టైంలో వాళ్ళకి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ పెంచింది. సో ఆ పెంచడం ఎలా ఉందనేది ఒకసారి మనం టేబుల్ చూద్దాం. టేబుల్ చూస్తే ఒక క్లారిటీ. సో ఇది ఫ్రెండ్స్ టేబుల్ దీనిది. సో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ బీసీ,
సో దీనికి వీళ్ళు ఎంత అమౌంట్ పెంచారన్నది గుర్తుపెట్టుకుంటే చాలు. దీంతో పాటు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇది కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. సో ఎస్సీలకు వచ్చేటప్పటికేనంటే 100,000 రూపాయలు 40,000 ఉండేది దాన్ని ఏం చేసిందంటే ప్రభుత్వం ఇక్కడ 100,000 రూపాయలకు పెంచడం జరిగింది. అదే ఎస్సీల్లో షెడ్యూల్ క్యాస్ట్లో మనకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ జరిగిందంటే దానికి 120,000 అందిస్తున్నారు. షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చేటప్పటికి 50,000 ఉండేది పెళ్లి కానుక అనేది, దీనిని ఏం చేశారంటే 100,000 రూపాయలకు పెంచడం జరిగింది. అదే దీనిలో షెడ్యూల్ ట్రైబ్స్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే దాన్ని 120,000కు పెంచడం జరిగింది. సో ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇక్కడ బ్యాక్వర్డ్. సో వెనుకబడిన తరగతుల వాళ్ళకి 35,000గా ఉన్నటువంటిది 50,000కు పెంచడం జరిగింది. అంటే పెళ్లి కానుక అనేది ఇక్కడ 35,000 నుంచి 50,000కు పెరగడం జరిగింది. మైనారిటీస్కి వచ్చేటప్పటికి సో 50,000గా ఉన్నటువంటి ఈ పెళ్లి కానుకను ఇక్కడ 100,000రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి 100,000రూపాయలు ఎవరెవరికంటే మనకి ఇక్కడ ఎస్సీ, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ పెళ్లి కానుక అనేది ఓవరాల్గా 1,00,000 రూపీస్కి చేరుకుంది ఇక్కడ. సో అంటే ఇంటర్ కాస్ట్ విడిచిపెట్టండి పక్కన పెడితే ఓవరాల్గా 1,00,000 ఉంది. సో బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇక్కడ 50,000. సో వీటిపైన ఎక్కువగా మనకి బిడ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఆస్పెక్ట్లో మ్యాక్సిమం ఒక 3 to 5 బిడ్స్ అనేది మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మోర్ దాన్ పేపర్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో వీటి నుంచి వచ్చే ఏ బిడ్ అయినా సరే మీరు ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. మీ స్కోరే ఎగ్జామ్లో మీకు మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా జాబ్ అనేది ఆటోమేటిక్గా ఒక స్థాయిలో నిలబడుతుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్, బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారనే నమ్మకం అయితే నాకుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.